ఈ రోజు మనం 1500-1600 రూపాయల్లో వచ్చే ఒక మంచి ర్యాకెట్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ ర్యాకెట్ మీరు ఇంటర్మీడియట్ అయినా అడ్వాన్స్ లెవెల్ అయినా కానీ యూజ్ చేయొచ్చు. మరియు దీన్ని 30-38 LBS అనేది దీన్ని హైయెస్ట్ LBS కూడా ఇచ్చి ఉన్నారు. టెన్షన్ అనేది మీరు యూజ్ చేయడానికి ఉంటుంది. సో బిఫోర్ ఈ ర్యాకెట్ గురించి తెలుసుకునే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఆ ర్యాకెట్ వచ్చేసి అపాచీ స్పినాపీ 232 అండి. ఇది వచ్చేసి మీకు 1600 రేంజ్లో వస్తుంది. అండ్ దీన్ని నేను నార్మల్ షాప్లో తీసుకున్నాను, నేను ఆన్లైన్ పర్చేస్ చేయలేదు. అండ్ దీనికి వచ్చేసి నేను ప్రజెంట్ లీనింగ్ No. 7 బూస్ట్ అనే స్ట్రింగ్స్ యూస్ చేస్తున్నాను. దీని టెన్షన్ వచ్చేసి 30 LBS నేను యూస్ చేస్తున్నాను దీనికి. ఇప్పుడు ప్రజెంట్ దీనికి 30 LBS అనేది నేను టెన్షన్ పెట్టించి యూస్ చేస్తున్నాను. దీన్ని నేను లాస్ట్ 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. సో దీని ఫీల్, దీని టెస్ట్, నేను ఆడినప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అపాచీ స్పినాపీ 232 అనే ర్యాకెట్ని 24-టోన్ జపాన్ గ్రాఫైట్ తోటి తయారు చేశారు దీన్ని. ఇది గ్రాఫైట్ ర్యాకెట్ అండి, ఇది గ్రాఫైట్తో తయారు చేశారు. అండ్ ఈ ర్యాకెట్ వచ్చేసి ఈవెన్ బ్యాలెన్స్డ్ ఉంటుంది. ఇటు హెడ్ హెవీ ఉండదు. సో మీకు ఫస్ట్ ఒకవేళ మీరు యూస్ చేస్తున్నట్టయితే ఇంటర్మీడియట్ లెవెల్ కానివ్వండి, అయితే ఒకవేళ మీరు ఎక్కువ హెడ్ హెవీ యూస్ చేయలేక షోల్డర్ పెయిన్స్ ఏమైనా ఉన్నట్లయితే, మీరు ఒకవేళ యూస్ చేయాలి ఈవెన్ బ్యాలెన్స్ అనుకుంటే మీరు తప్పకుండా ఈ ర్యాకెట్ తీసుకోవచ్చు. అండ్ ఇది ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని. కంపేర్ టు ఈ ప్రైస్ రేంజ్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు అండి, ఫ్లెక్సిబిలిటీ పరంగా అండ్ ర్యాకెట్ టెన్షన్ పరంగా. సో కంట్రోల్ అది కూడా బాగుంది. సో అండ్ ఈ ర్యాకెట్ ఒక వెయిట్ వచ్చేసి 89 గ్రామ్స్. యాక్చువల్లీ దీని మీద 85-87 గ్రామ్స్ అని ఇస్తారు. తర్వాత మీరు గ్రిప్ వేసిన తర్వాత దీనికి వెయిట్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఈ ర్యాకెట్ వచ్చేసి మీకు వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే 87 గ్రామ్స్ అని వీళ్ళు మెన్షన్ చేసి ఉన్నారు. మీకు మంచి కంట్రోల్ ఉంది అనుకుంటే మీరు 28 కూడా యూస్ చేయవచ్చు. 30 అనేది దీనికి కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉన్నట్లే అనిపిస్తుంది ర్యాకెట్ మీద. సో ఐ సజెస్ట్ డోంట్ గో ఫర్ 30. 26-28 LBS ఈస్ గుడ్ ఫర్ దిస్ ర్యాకెట్. అండ్ ఈ ర్యాకెట్ మీద మీకు మ్యాక్స్ టెన్షన్ 38 LBS అని ఇస్తారండి. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే పవర్ అని కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ అపాక్స్ లోగో అండ్ ఫినాపీ 232 అని పేరు. ఈ సైడ్ వచ్చేసి మీకు ర్యాకెట్ యొక్క గ్రిప్ సైజ్ అవన్నీ మెన్షన్ చేస్తారు. వెయిట్ మేడ్ ఇన్ వియత్నాం ఇవన్నీ మెన్షన్ చేశారు దీంట్లో. అండ్ ఫినాపీ వచ్చేసి నేను కంపేర్ టు జెడ్జిగ్లర్, దీన్ని ఫ్రేమ్ జెడ్జిగ్లర్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, వైడ్గా ఉంటుంది. సో మీకు స్వీట్ స్పాట్, ఏదైతే మీరు స్మాష్ చేసేటప్పుడు కంట్రోల్ గేమ్ ఆడేటప్పుడు మీకు స్వీట్ స్పాట్ అనేది ర్యాకెట్ అయితే పెరుగుతుంది అన్నమాట. సో దానివల్ల మీకు పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడం, స్మాష్ చేసినప్పుడు ఎక్కువ జనరేట్ చేయడానికి పవర్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ స్వీట్ స్పాట్ పెరిగినట్లయితే. ఆ ప్యాక్ జెడ్జిగ్లర్ వచ్చేసి మీకు ఫ్రేమ్ దగ్గరగా ఉంటుంది, ఎంత వైడ్ అయితే ఫ్రేమ్ ఉండదు. సో ఇది ఈ ప్రైస్ రేంజ్లో ద బెస్ట్ ర్యాకెట్ అని చెప్పొచ్చు. ఈ ర్యాకెట్తో నేను డబుల్స్ గేమ్స్ ఆడాను, డబుల్స్ గేమ్స్ ఆడి టెస్ట్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ 1 మంత్లో నేను ఫీడింగ్ కూడా చేశాను, ఫర్ కోచింగ్లో ఫీడింగ్ చేయడానికి కూడా వాడాను దీన్ని. నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది ఇది. అండ్ ఎక్కువ పవర్ జనరేట్ చేయొచ్చు. అండ్ అలాగే నేను ఒక చిన్న వీడియో కూడా నేను ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. సో మీరు నేను టెస్ట్ చేసింది కానీ నేను ఆడిన దాంట్లో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎలా. ఇదండి ఫినాపీ 232 నాకున్న ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఈ ర్యాకెట్ వచ్చేసి నాకు చాలా గుడ్, లైక్ చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో మీరు పెట్టే ప్రతి రూపాయికి 100% వర్త్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఆన్లైన్ పర్చేస్ చేసినట్లయితే దీంతో పాటు ఒక బ్యాగ్ కూడా ఇస్తారు. ఆ బ్యాగ్ వచ్చేసి మీకు ఒకవేళ మీ దగ్గర కిట్ బ్యాగ్ లేకపోతే ఆ బ్యాగ్ వేసుకొని మీ ర్యాకెట్ తీసుకొని వెళ్ళొచ్చు ఆ బ్యాగ్లో. సో ఇట్స్ విత్ ర్యాకెట్ ఇస్తారనమాట. నేను ఇది నార్మల్గా బయట తీసుకున్నాను. సో ఇట్స్ సో గుడ్ ఫర్ మైసెల్ఫ్, నేను ఇప్పటివరకు
ట్రై చేసిన మట్టిలో ద బెస్ట్ ర్యాకెట్ అనిపించింది నాకు ఈ ప్రైస్ రేంజ్లో. కంపేర్ టు అదర్ ర్యాకెట్స్ ఈ ప్రైస్ రేంజ్లో 30 LBS తోటి నేను 1 మంత్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ సో గుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, దేని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా, తప్పకుండా కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.